tv。 హైడ్రా ఇప్పుడు దీని చుట్టే చర్చ అంతా ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే దూకుడుగా ముందుకెళ్తుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను పాత కొత్త అనే తేడా లేకుండా కబ్జా ఎంట్రీ వచ్చేస్తుంది అసలు హైడ్రా ఏంటి విధి ఏంటి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా హడలెత్తిస్తుంది అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతుంది చెరువులు నాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది రికార్డులు బయటికి తీస్తూ అసలు విషయాలను బట్టబయలు చేసే పనిలో పడింది ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డర్ చేసేస్తుంది సామాన్యులు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా హైడ్రో కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది తాజాగా టాలీవుడ్ హీరో అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందటంతో నేరుగా సీన్ లోకి వెళ్లింది గంటల వ్యవధిలోనే అక్రమాలకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది ఈ చర్యలతో హైదరాపై డిస్కషన్ మరో లెవెల్ కి వెళ్లిపోయింది హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇటీవలే ఏర్పాటైంది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉంటుంది హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ జీహెచ్ఎంసీ మేయర్ కు కూడా ఇందులో చోటు కల్పించారు హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారిగా రంగనాథ్ వ్యవహరిస్తున్నారు మంచి గతంలో వరంగల్ సిఐ గా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్కు చూపించారు ఇప్పుడు కూడా ఆయనపై ఒత్తిడి పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం అక్రమాలను తొలగించడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది నిబంధనలను పాటించిన ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రకటనలు తొలగింపు వంటివి కూడా హైడ్రా కిందికి వచ్చాయి ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా చర్యలు హాట్ టాపిక్ గా మారాయి మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్ లు కూడా చర్చకు వస్తున్నాయి ఇప్పటికీ ఇప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా మొదటగా అక్రమ నిర్మాణాలపై కోరడా నిలిపిస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువు పరిశీలిస్తుంది గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది ప్రస్తుతం పరిశీలించే పని పెట్టుకుంది ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది నిజానికి చెరువులు పార్కులు ప్రభుత్వ భూములను కాపాడడం అంత ఈజీ కాదు ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమాలకు గురయ్యాయి వాటిలో కొన్నిటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అయితే తాజాగా ఏర్పాటైన హైడ్రోకు ఎన్నో సవాలు ఎదురవుతున్నాయి నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి ఇప్పుడు వాటిని కూల్చివేయడం చాలా మంది నేతలకు మింగుడు పడడం లేదు అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగన్న స్పష్టం చేస్తున్నారు ఇదే జరిగితే చాలా మంది అధికారుల భాగోతం బయటికి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా ఇదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తుందా లేక ఏమైనా అడ్డంకులతో స్లో అవుతుందా అనేది చూడాలి